हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वैएसआर कल्याण मस्तु शादी तोहफा पधका संबंधी मन की अमौंट रिलीज़ अलागे मन स्टेटस ये विधा चेक चेसुकोवाली, मरी मन स्टेटस लो ये विधंगा उंडाली, एला अयिते अमौंट पड़ती अन्नी डीटेल्स कूडा ई वीडियो तेलुसुकुंदाम। वीडियो ने अयिते अक्कड स्किप चेयकुंडा विनंडी। फ्रेंड्स, मन की वैएसआर कल्याण मस्तु शादी तोहफा पधकाल संबंधी ई नेल 30वा तेदीन अयिते अमौंट रिलीज़। सो आल्रेडी इदी चाला रोजुलैंदी अपडेट వచ్చి నేను వీడియో కూడా చేశాను, ఆయన చాలా మంది కామెంట్ చేస్తున్నారు। మనకి అమౌంట్ అయితే ఈ నెల 30వ తేదీన పడుతుంది। సో మరి మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, మీరు ఆ లింక్ పై క్లిక్ చేయండి। సో మీరు ఆ లింక్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు వైఎస్ఆర్ కళ్యాణమస్తు సాదీ తోఫా స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి। సో స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇయర్ అయితే 2023-24 అనేది సెలెక్ట్ చేసుకోండి। ఇలా ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్రైడ్ లేదంటే మదర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది। సో బ్రైడ్ ఆధార్ నంబర్ ఇస్తే మీరు బ్రైడ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదు మీ మదర్ ఆధార్ నంబర్ ఇస్తే అంటే పెళ్ళికూతురు మదర్ ఆధార్ నంబర్ ఇస్తే అక్కడ మదర్ అనే సెలెక్ట్ చేసుకోండి। సో కిందన ఉన్న క్యాప్చర్ ని కూడా ఎంటర్ చేయండి। సో ఎంటర్ చేసిన తర్వాత మీకు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది। సో గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి। ఓటీపీ పై క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేశారో వాళ్ళకి ఓటీపీ అనేది వస్తుంది। ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి, అలాగే మనకి రిమార్క్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి। సో కొంతమందికి అప్రూవ్డ్ అని ఉంటుంది, కొంతమందికి పెండింగ్ ఎట్ కలెక్టర్ అని ఉంటుంది, కొంతమందికి పెండింగ్ ఎట్ డిఆర్డీఏ అనే ఇలా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అప్లికేషన్ స్టేటస్లో। సో ఇలా ఉన్నవన్నీ కూడా ఒక 5-6 డేస్లో అమౌంట్ రిలీజ్ చేయకముందు ఒక 4-5 డేస్ ముందే అప్రూవ్డ్ అని చేంజ్ అవుతాయి। సో అప్పటికి మీకు అప్రూవ్డ్ అని చేంజ్ అవ్వకుండా రిమార్క్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం మీరు అన్ని విధాలుగా ఎలిజిబుల్ అయితే మాత్రం ఒకసారి సచివాలయంలో అయితే ఒక వెల్ఫేర్ సార్ని అయితే అడగండి ప్రాబ్లం ఏమిటి అనేది। సో ఒకవేళ గ్రీవెన్స్ ఆప్షన్ ఉంటే పెట్టచ్చు। మనకి నెల 30వ తేదీ లోపు అయితే అందరికీ కూడా అప్రూవ్డ్ అని చేంజ్ అవుతుంది। నెక్స్ట్ ఎవరి అకౌంట్లో అయితే అమౌంట్ పడుతుందో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది కూడా యాక్టివ్లో ఉండాలి। అలాగే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ సచివాలయంకి వస్తే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను। ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।